మనం ఎవరికన్నా కాల్ చేసినప్పుడు ఎదుటివారు చెప్పే ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే ఆ కాల్ రికార్డ్ చేసుకోవడం జనరల్గా మనం చూస్తుంటాం. ఇంతకుముందు ఉన్నటువంటి ఫోన్లలో కాల్ రికార్డ్ చేసుకుంటే అది ఎదుటి వ్యక్తికి తెలియకుండా రికార్డ్ చేసుకునే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు వస్తున్నటువంటి మార్కెట్లోకి వస్తున్నటువంటి ఫోన్లలో ఎప్పుడైతే మనం కాల్ రికార్డింగ్ బటన్ ప్రెస్ చేస్తామో వెంటనే యువర్ కాల్ ఈజ్ బీయింగ్ రికార్డెడ్ అనే ఒక అనౌన్స్మెంట్ మనకు వినిపిస్తుంది. ఈ అనౌన్స్మెంటు కేవలం మనకే కాకుండా కాల్ ఎవరికైతే మనం చేసామో వాళ్ళకు కూడా వినిపించడం కొంచెం మనకు ఇరిటేటింగ్గా ఉంటుంది. వారికి తెలియకుండా వాళ్ళ కాల్ని మనం రికార్డ్ చేసుకోవడం చాలా సులభం. దీనికి ఒక చిన్న సింపుల్ టెక్నిక్ ఉంది. ముందుగా మనం గూగుల్ ప్లేస్టోర్లోకి వెళ్ళి అక్కడ TTSLEXS అనే ఒక అప్లికేషన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. నేను ఇన్స్టాల్ చేసుకుంటున్నాను. ఇన్స్టాల్ అయిపోయింది. ఆ తర్వాత దీన్ని ఓపెన్ చేసి ప్రిఫర్డ్ ఇంజిన్ సెలెక్ట్ చేసుకొని దాంట్లో TTSLEXSని సెలెక్ట్ చేసుకోవాలి. కింద ఒక అటెన్షన్ మెసేజ్ మనకు కనిపిస్తుంది, దాన్ని ఓకే చేయాలి. ఓకే చేసిన తర్వాత సెట్టింగ్స్లోకి వెళ్ళి సెర్చ్ బార్లో టెక్స్ట్ టు స్పీచ్ అని టైప్ చేసుకోవాలి. టెక్స్ట్ టు స్పీచ్ అవుట్పుట్ని మనం సెలెక్ట్ చేసుకొని ప్రిఫర్డ్ ఇంజిన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత స్పీచ్ సర్వీసెస్ బై గూగుల్ కాకుండా TTSLEXSని మనం సెలెక్ట్ చేసుకోవాలి. అటెన్షన్ మెసేజ్ వస్తుంది, దాన్ని ఓకే చేసుకోవాలి. ఆ తర్వాత కాల్ అప్లికేషన్లోకి వెళ్ళి కాల్ ఇన్ఫర్మేషన్ని మనము సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత క్లియర్ ఆల్ డేటాను సెలెక్ట్ చేసేసి దాన్ని డిలీట్ చేసేయాలి. చేసిన తర్వాత మనము ఎవరికన్నా కాల్ చేద్దాం. నేను కాల్ చేస్తున్నాను. అయితే మొదటిసారి మాత్రమే మనకు ఆ అనౌన్స్మెంట్ వినిపిస్తుంది. ఇప్పుడు మనం కాల్ చేసుకోవచ్చు, కాల్ రికార్డ్ చేసుకోవచ్చు. నేను కాల్ రికార్డ్ చేసుకోగానే స్టార్ట్ రికార్డింగ్ అని మనకు ఒక మెసేజ్ కనిపిస్తుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు కాల్ రికార్డ్ అవుతుంది. ఈ విషయం ఎదుటివారికి తెలియదు. అయితే ఈ అనౌన్స్మెంట్ కేవలం మొదటిసారి మాత్రమే వినిపిస్తుంది. ఆ తర్వాత మీరు హ్యాపీగా ఎవరికి చేసినా కూడా వారి యొక్క కాల్ని వాళ్లకు తెలియకుండా రికార్డ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.